హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ జంతికలు. ఈ జంతికలను లోపల గుల్లగా అలాగే బయటకి కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు జంతికలు చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది రైస్ ఫ్లోర్, అంటే బియ్యపిండి 1 కేజీ, పుట్నాల పప్పు 1/4 కేజీ, అంటే 2 కప్స్ తీసుకోండి. ఈ పుట్నాల పప్పుని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పౌడర్ చేయండి. ఇక్కడ మనం కేజీ బియ్యపిండికి 1/4 కేజీ పుట్నాల పప్పు తీసుకుంటున్నాం. ఒకవేళ మీరు మిల్లీలో ఆడించేటట్టయితే కేజీ బియ్యపిండికి 1/4 కేజీ పుట్నాల పప్పైనా లేదా 1/4 కేజీ శనగపప్పైనా వేసి ఆడించండి. దీనివల్ల జంతికలు అనేవి చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కేజీ బియ్యపిండిని ఒక జల్లెడలో వేసి ఫైన్గా జల్లించుకోండి. దీని తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పును కూడా ఈ జల్లెడలో వేసి ఫైన్గా జల్లించండి. ఇప్పుడు ఇందులోకి వామ్ మనం 1½ స్పూన్ తీసుకుంటున్నాం. ఈ వామ్ని ఇలా చేతుల్లో క్రష్ చేసి వేసుకోండి. దీనివల్ల ఈ జంతికలకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో నువ్వులు 1 3 స్పూన్స్ వేసుకోండి. ఈ జంతికల కలర్ కోసం ఇక్కడ పసుపు 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీని తర్వాత సాల్ట్ 1½ స్పూన్ వేసుకోండి. ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. కారం 1½ స్పూన్ వేసుకోండి. మీకు జంతికలు కొంచెం కారంగా కావాలి అంటే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు ఆయిల్ అయినా లేదా బటర్నైనా యూజ్ చేయవచ్చు. ఇక్కడ నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ వేసి బాగా వేడి చేయండి. ఇలా మరిగిన ఈ నెయ్యిని ఈ పిండిలో వేసుకోండి. వేసుకొని ఒక గరిటెతో ఈ పిండి అంతటిని బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు పిండిలో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తగ్గింది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత మనం ముందుగా మరగబెట్టుకున్న వేడి నీళ్ళని ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఈ వేడి నీళ్ళను వేసుకొని గరిటెతో కలుపుకోండి. మీరు నీళ్ళని మరి ఎక్కువగా వేసేయవద్దు. పిండికి తగినంత నీళ్ళు వేస్తూ ఇలా గరిటెతో కలపండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టండి. ఎందుకంటే పిండి బాగా వేడిగా ఉంది కాబట్టి దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ పిండిని మనం కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఈ పిండిని కలిపినప్పుడు మీరు మరీ సాఫ్ట్గా కలపవద్దు. దీనివల్ల జంతికలు వేసేటప్పుడు ఇక్కడ మనకి ఆయిల్ పీలుస్తుంది. అలా అని మరీ హార్డ్గా కలపవద్దు. దీనివల్ల జంతికలు కొంచెం గట్టిగా వస్తాయి. కాబట్టి ఈ పిండిని మనం సెమీ సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి. పైన వీడియోలో చూపించే విధంగా ఈ పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం జంతికల్ని వేసుకుందాం. ఇప్పుడు జంతికలు చేసుకోవడానికి ఇక్కడ నేను 3 హోల్స్ ఉన్న ప్లేట్ను తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు స్టార్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. దీనివల్ల పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఈ జంతికలు గొట్టంలో ఫిల్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మెథడ్లో జంతికని ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గరిట తీసుకొని దానిపై ఆయిల్ అప్లై చేయండి. ఇక్కడ ఈ జంతికల మెషిన్తో ఇలా జంతికను వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ చిన్న పిండిని ఈ ఆయిల్లో వేసి చెక్ చేయండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ జంతికలను ఇలా వేసుకోవాలి. ఇలా మీరు కళాయికి సరిపడా జంతికలను వేసుకోండి. జంతికలు వేయకముందు మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని వీటిని 1 మినిట్ తర్వాత టర్న్ చేయండి. ఇలా వీటిని టర్న్ చేసిన తర్వాత
ఇలా ఆయిల్లో కొంచెం నురగ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ జంతికలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని మనం చిల్లులు గరిటె సహాయంతో పక్కకు తీసుకోవాలి. వీటిని మరీ రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచొద్దు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసేయండి. ఇప్పుడు సెకండ్ మెథడ్లో జంతికని ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను జంతికల మెషిన్తో డైరెక్ట్గా జంతికని ఆయిల్లో వేసుకుంటున్నాను. ఎక్కడ కూడా ఈ జంతికల్ని వేసే ముందు మీరు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, జంతిక వేసుకున్న తర్వాత మీరు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా వేసుకున్న ఒక నిమిషం తర్వాత మీరు ఒక గరిటెతో ఈ జంతికని రివర్స్ చేయండి. ఇలా ఈ జంతిక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరిటె సహాయంతో పక్కకు తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన జంతికలు కూడా ఇలానే చేసుకోండి. ఈ టూ మెథడ్స్లో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో ఆ మెథడ్లో మీరు ఈ జంతికలను వేసుకోండి. ఈ జంతికలు బాగా చల్లారిన తర్వాత మీరు ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో ఈ జంతికలను వేసుకోండి. 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూశారు కదండి, జంతికలను చేసుకోవడం ఎంత ఈజీనో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.